ఆ భావంతో మనం చేస్తాం కాబట్టి పూజ చేసుకుంటాం మనం సాధారణంగా ఇప్పుడు చెప్పుకునే మన జీవితాల్లో వచ్చే కష్టాలు ఇబ్బందులు బట్టి అధిగమించలేకపోవటము వీటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియకపోవటము ఇలాంటివి వచ్చినప్పుడు కృష్ణ గాథని గనక తలుచుకుంటే మనకి దాని నుంచి భగవంతుడి వల్ల స్వాంతన లభించటమే కాదు ఒక్కసారి కృష్ణ పరమాత్మ ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు ఎలా అయ్యాడు ఏం చేశాడు మనుషుల జీవితాలు ఇలా ఉంటాయని చూపించాడు కృష్ణుడు మనకి రాజకుమారుడు కానీ చెరసాల్లో పుట్టాడు పుట్టగానే తల్లి ఒడి నుంచి దూరం చేయబడ్డాడు ఎంత కష్టం ఈ కష్టాన్ని పుట్టుకలోనే అనుభవించాడు భగవంతుడు ఇక్కడి నుంచి వాళ్ళెవరింటికో చేరాడు రాజప్రాసాదాల్లో పెరగవలసిన బిడ్డ వెళ్ళి గొడ్లపాకల్లో పశువుల పాకల మధ్యలో ఉన్నాడు నందుడు కొంచెం సంపద కలిగిన వాడైనా గోసంపద ఉన్నవాడు రాజప్రాసాదాల్లో ఉండే సౌ సౌలభ్యాలేమీ పిల్లవాడికి దొరకల అక్కడ అపరిమితమైన ప్రేమ దొరికింది